تلنگانہ دیکھیں نیوز میں عام تمام کے خیر مقدمے بڑھتے ہیں خبر کی جانب۔ نیشنل روڈ سیفٹی منتھ 2024 کا اہتمام کیا جا رہا ہے، اس سلسلے میں ایک اویئرنیس پروگرام آر ٹی حیدرآباد نارتھ زون کی جانب سے منعقد کیا گیا۔ بتایا گیا کہ یہ پروگرام وی سرینواس ریڈی ریجنل ٹرانسپورٹ آفیسر حیدرآباد نارتھ کی راست نگرانی میں انجام دیا گیا۔ اس موقع پر شری دیوگنا شرما جو کہ فیمس نیومرولوجسٹ ہے، انہوں نے بھی آج عوام سے ملاقات کی۔ بتایا گیا کہ لوگوں کو ٹریفک کے نیم پالن کرنے کے سلسلے میں بتایا گیا، خاص طور پر آٹو ڈرائیورز اور کار ڈرائیورز کے لیے سیٹ بیلٹ اور ٹرپل ڈرائیونگ کے ساتھ ساتھ ہیلمٹ لگانے کا انہوں نے اویئرنیس پروگرام انجام دیا۔ بتایا گیا کہ پھولوں سے لوگوں کا استقبال بھی کیا گیا اور محبت سے سمجھایا گیا۔ اگر ابھی تک آپ نے چینل کو سبسکرائب نہیں کیا تو فوری کر لیں۔ عالمی، ملکی، ریاستی، مقامی خبروں کے لیے دیکھتے رہیے آپ کا اپنا چینل تلنگانہ دکن نیوز۔ రికార్డ్ మీతో పాటు మీలాంటి అపారమైన కుటుంబ సభ్యులకు చెప్పాలి మీరు ఆదర్శంగా తిరుమలగిరి ఆర్టీఏ శాఖ యాజమాన్ వాళ్ళు వాళ్ళ విలక్షణ కార్యక్రమాన్ని స్వీకారం చేస్తున్నారు। భద్రత చాలా అవసరం, అది ఏ వెహికల్లో పోయినా చాలామంది అక్షరాస్యత గల వాళ్ళైనా కూడా నిర్లక్ష్యం తగదు అని గౌరవ పెద్దలు రెడ్డి గారు ఈ సిబ్బంది అంతా కలిసి ఇవాళ ఈ విలక్షణ కార్యక్రమాన్ని స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది। 6 నుంచి 80 వరకు ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళందరూ భద్రత గురించి హెల్మెట్ పెట్టుకోవడం చాలా అవసరం। ఇవాళ రద్దీ పెరిగినటువంటి కాలంలో, జనాభా పెరిగినటువంటి కాలంలో మన స్వీయ రక్షణ మనం చేసుకోవాలి। ఆ స్వీయ రక్షణ ప్రభుత్వం వాళ్ళు ఎంత ఉపదేశం చేసినా కూడా సొంతంగా నేను చదువుకొని నేను పైకి రావాలనేటువంటి భావన ఇక్కడ విద్యార్థులు ఉంటారు। ఇవాళ నా రక్షణ నేను చేసుకోవాలని హెల్మెట్ పెట్టి ఆర్టీఏ యొక్క నియమ నిబంధనలు పాటించడం సంతోషంగా భావిస్తూ గౌరవనీయుడు రెడ్డి గారు వచ్చాక చాలా మార్పులు తీసుకొచ్చారు। తిరుమలగిరి ఆర్టీఏ చాలా మంది మన చిరుంజీవి లక్ష్మీ సోదరులు ఇతర సిబ్బంది అభ్యర్థించారు। కూడా కేవలం మాటలకు మాత్రమే ప్రయత్నం కాకుండా 1 లక్షం నుంచి ఇంకో లక్షం చేరేంత వరకు మన భద్రత మనమే చూసుకోవాలి, ప్రభుత్వం యొక్క సహకారాన్ని తీసుకోవాలి। ఈ విలక్షణ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి తిరుమలగిరి ఆర్టీఏ యాజమాన్యాన్ని సిబ్బంది అభినందిస్తూ నేను ఆశీర్వదిస్తూ చెప్తాను।